ओम विघ्नेश्वर महा ओम श्री गुरुभ्यो नमः ओम धुंदुर्गाय नमः प्रेक्षक महाशैलందరికీ नमस्कार द्वादश राशि वारी मार्च ने 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో మిథున రాశికి చెందిన జాతకులకు మార్చ్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మిథున రాశికి చెందిన జాతకులు అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మిథున రాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ మిథున రాశికి చెందిన జాతకులకి మరి ముందుగా గ్రహాల యొక్క పరిస్థితిని గనక మనం ఒకసారి చూసుకుంటే వీరికి వేయంలో రాహువు షష్టమంలో కేతువు అష్టమంలో కుజ శని శుక్రులు నవమంలో బుధ గురులు దశమంలో రవి సంచారం చేస్తారు అలాగే చంద్రుడు 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్థానాల్లో ఆయన సంచారం చేస్తాడు ఆ యొక్క అలాగే బుధుడు మార్చి 24వ తేదీన పగలు 10:56 ఆయన మీనరాశి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ రాశి జాతకులకి మార్చి నెల ద్వితీయ పక్షంలో గోచర ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా కొంచెం ఒత్తిడి పెరుగుతుంది మీ కార్యకలాపాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఇతరత్రా కానీ ఖచ్చితంగా మీకు ఒత్తిడి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కొంతకాలమైనా మీరు మీ కుటుంబానికి దూరం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే వాళ్ళకి దూరంగా ఉండి సంచరించండి ఏదో పని మీద వెళ్తారో అక్కడ కొన్ని రోజులు ఉండిపోతారు లేదా ఏదో ఒక ఇంటర్వ్యూ మీద లేదా ఏదో ఒక ఇంకో మరో ఏదైనా పని మీద అలాగా కొంతకాలం పాటు మీ కుటుంబానికి దూరంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది పనులు ఒత్తిడి కూడా మీకు ఎక్కువ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు అందువల్ల ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశి జాతకులు ఈ ద్వితీయ పక్షంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి జాతకులకి మరి వేయంలో రాహువు ఖచ్చితంగా మీ చేస్తున్న కార్యక్రమాలన్నింటికి కూడా వాటిని ఆటంకాలు కలగజేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులు ఆరోగ్య విషయంలో ఆరోగ్యం పట్ల మీకు ఆందోళన పెరుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ మీకు తెలియకుండానే మీకు ఆదాయానికి డబ్బు వచ్చినప్పటికీ కూడా తెలియకుండానే ఖర్చు కూడా ఎక్కువగా పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే మీకు మీ బంధువులు కానీ ఇతరత్ర మిత్రులు కానీ మీకు ఎక్కువగా సహాయ సహకారాలు అందించడం వల్ల ఆయా బాధల నుంచి మీరు కొంచెం ఉపశమనం పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశి జాతకులకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మనశ్శాంతి ఒక రకమైన ఆత్మసంతృప్తి ఉంటుంది ధనం కూడా మీకు మీ ఖర్చుల నిమిత్తం ఖచ్చితంగా ధనం మీ చేతికి అందుతుంది కాబట్టి సమస్యలు వచ్చినా వేడిని వాటి అంటే అవే తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశి జాతకులు ఎవరైనా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువకులు కానీ ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ మానేసి మళ్ళీ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు కానీ ఖచ్చితంగా ఈ పక్షం రోజుల్లో ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు మరింత హార్డ్ వర్క్ పెట్టి మీరు మీ ప్రయత్నాలు కొనసాగించండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అలాగే ఈ రాశి జాతకులకి మరి వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి మంచి ర్యాంకులతో పాస్ అవ్వడానికి లేకపోతే వాళ్ళ పరీక్షలు బాగా రాయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి
వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మీరు మరింత ఎక్కువగా శ్రద్ధ పెట్టి కనుక మీరు ఆ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా కూడా అవి సఫలం చెందుతాయన్న విషయాన్ని గమనించాలి. అయితే విదేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం ఈ పక్షం రోజులు మీకు అంత అనుకూలంగా లేవు, ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఇబ్బంది వస్తుంది. అందువల్ల మీరు ఎక్కువ మరింత ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి మీ విదేశ ప్రయత్నాలు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశి జాతకులు మరి ఈ పక్షంలో కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు రాకుండా ఉండటానికి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఓవరాల్గా చూస్తే ఈ రాశి జాతకులకి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి ఏదో రకంగా తొలగిపోయి మనశ్శాంతి చేరువవుతుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి నవంలో గురుడు వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే మీ పితృవర్గంలోని సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సహాయ సహకారాలు కూడా అందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలను కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా రాహుకేతువుల యొక్క ఆరాధన అనేది కంపల్సరీగా చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన కూడా నిత్యం చేయడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.